బుల్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గ్యాలరీ నుంచి ఛాంబర్ లోకి ఇద్దరు వ్యక్తులు దూకారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భద్రతా వైఫల్యం తలెత్తింది. లోక్సభ సమావేశాలు జరుగుతుండగా ఓ వ్యక్తి గ్యాలరీలో నుంచి ఛాంబర్ లోకి దూకాడు. దీంతో సభకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన స్పీకర్ సభను వాయిదా వేశారు. భయంతో పరుగులు తీశారు ఎంపీలు. లోక్సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గ్యాలరీ నుంచి ఛాంబర్ లోకి ఇద్దరు వ్యక్తులు దూకారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భద్రతా వైఫల్యం తలెత్తింది. లోక్సభ సమావేశాలు జరుగుతుండగా ఒక వ్యక్తి గ్యాలరీలో నుంచి దూకి స్పీకర్ వైపు పరిగెత్తారు. ఛాంబర్ లోకి దూకారు. దీంతో సభకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన స్పీకర్ సభను వాయిదా వేశారు. ఎంపీలు భయంతో పరుగులు తీశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. సభలో టీఆర్ గ్యాస్ వదిలారు అగంతకులు. లోక్సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఏదైతే చూసినా మనం లోక్సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఒక ఇద్దరు అగంతకులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే దాంట్లోకి దూకారు. ఛాంబర్ లోకి దూకారు. దీంతో సభకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన స్పీకర్ అయితే సభను వాయిదా వేశారు. ఆ ఇద్దరు అగంతకుల్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఎంపీలు అయితే భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు. ఆ అగంతకులు టీఆర్ గ్యాస్ కూడా వదిలారు. మొత్తానికి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంత పెద్ద సభలు సమావేశాలు జరుగుతుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అసలు ఎలా గ్యాలరీలో నుంచి సమావేశాలలోకి దూకారు, వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఎంపీలని అనే విషయంపై అప్డేట్స్ ఏంటి? అగంతకులు ఈ రోజు దూకడం జరిగింది. ఇద్దరు అగంతకులు లోపల టీఆర్ గ్యాస్ లోక్సభ గ్యాలరీ లోపలికి దూకి టీఆర్ గ్యాస్ కూడా యూజ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఎవరు ఏంటనే దానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తం వాళ్ళని అదుపులోకి తీసుకొని బాంబ్ స్క్వాడ్ అంతా చెకింగ్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎవరు పాస్ ఇష్యూ చేశారనే అంశాలకు సంబంధించి కూడా గట్టిగా ఈ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది, ఎవరు తీవ్రవాదుల ఎవరు ఏంటనే దానికి సంబంధించి. రామకృష్ణ, గతంలో 2001లో కూడా ఇటువంటి సంఘటన మనం చూసాం. ఆ సంఘటన మరొక ముందే మరి ఇటువంటి సంఘటన మళ్ళీ ఒకటి జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఎంత పెద్ద ప్రోటోకాల్ ఉంది, దేశానికి సంబంధించిన నాయకులంతా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇటువంటి టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు అసలు ఎవరో కూడా తెలియని వ్యక్తులు అలా వచ్చేసి విజిటర్స్ గ్యాలరీలో నుంచి దాంట్లో దూకి భయభ్రాంతులకు గురి చేశారు అంటే ఏ విధంగా చూడాలి? రెండు లైన్లే చెప్పు.